ఆంధ్రప్రదేశ్ లో పిఆర్సీ రగడ మళ్ళీ మొదటికి వచ్చింది. ముఖ్యమంత్రితో చర్చలతో కొలిక్కి వచ్చిందనుకున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. హెచ్ఆర్ఏను తగ్గిస్తూ ప్రభుత్వం జియోలను జారీ చేయడంతో సర్కారుపై సమరబేరి మోగించారు ప్రభుత్వ ఉద్యోగులు. జీతాలకు కోత విధిస్తూ ఇచ్చే పిఆర్సీ తమకు అక్కర్లేదని తేల్చి చెప్పారు. న్యాయబద్ధంగా పిఆర్సీని సాధించుకోవటానికి అవసరమైతే సమ్మెకు సిద్ధమంటూ హెచ్చరికలు పంపించారు. ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే పిఆర్సీ ఇవ్వాలి అన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ప్రభుత్వ కుట్రపూరితంగా తమ జీతాలలో కోత విధించిందని ఆరోపించారు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు. ప్రభుత్వ తీరును పిఆర్సీని వ్యతిరేకిస్తూ అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడేది లేదు అని హెచ్చరించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇది చీకటి రోజు అంటూ మండిపడ్డారు. ఈ నెల 20 తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామంటున్నారు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. హెచ్ఆర్ఏల కోత, సీసీఏ రద్దు చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎక్కడిది అని ప్రశ్నిస్తున్న బొప్పరాజుతో మా ప్రతినిధి విజయ చంద్రన్ ఫేస్ టు ఫేస్. దీనిపై మనతో మాట్లాడడానికి ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. బొప్పరాజు గారు చెప్పండి, ఈ జీవోలను ఏ విధంగా చూస్తున్నారు, తదుపరి మీరు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మేము సానుకూలంగా నిర్ణయం వచ్చేటట్టు చూస్తామని చెప్పి మభ్యపెట్టి ఈ విధంగా జీవోలు అర్ధరా రిలీజ్ చేయడం అనేది చాలా దుర్మార్గం. వీటిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజలు కూడా గమనించాలి, ఎక్కడా కూడా మాకు డబ్బులు పెంచకపోగా మాకు ఇస్తున్నటువంటి డబ్బులు కూడా మొత్తం మిగిలించుకునేదానికి ప్రభుత్వం పిఆర్సీ కుట్ర చేసింది తప్ప మాకు లాభదాయకంగా చేయలేదు. అందుకనే మేము ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. వేల్లుండి ఇరు జేఏసీల పక్షాన ఏర్పాటు చేసినటువంటి మరి ఉమ్మడి కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధమవుతున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగోపాధ్యాయ పెన్షన్లందరూ కూడా కలిసి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని, మేము అవసరమైతే సమ్మెకి వెళ్ళైనా సరే ఈ యొక్క జీవోలు మొత్తం రద్దు అయ్యేదాకా మా ఉద్యమం ఆగిపోయే ప్రసక్తే లేదు. చూస్తే మీరు ఇంతవరకు చూస్తే ఉద్యోగ సంఘాలందరూ కూడాను, అధికారులు అయితేనేమి, తర్వాత ప్రభుత్వ సలహాదారులు అయితేనేమి, వీరందరితో కూడాను మీరు అనేక దఫాలుగా చర్చలు జరిపారు, ఎక్కడ లోపం జరిగిందని మీరు భావిస్తున్నారు? ఇది చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారే పదే పదే తీసుకోవాల్సినటువంటి, వారు ప్రకటన చేసిన తర్వాత మిగిలిన అంశాలు కూడా వారే చూసుకోవాలి. మరి గతంలో కూడా అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది, కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కానివ్వండి, ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేకుండా వస్తున్నటువంటి రాయితీల్ని ఈ విధంగా రద్దు చేయటం ఏంటంటే అసలు ఎక్కడన్నా వీలిచ్చినాయి ఇవి? ఫిట్మెంట్ అంటే ఆయనే ఇచ్చాడు అయ్యారు, వారే 23% తగ్గించుకున్నారు. మరి మిగిలిన హెచ్ఆర్ఏ మీరు ఇవ్వలేదే మాకు, సీసీఏ మీరు ఇవ్వలేదే మాకు, అదేవిధంగా పెన్షన్ బెనిఫిట్లు మీరు ఇవ్వలేదే, గత ప్రభుత్వాలు ఇచ్చినవి మీరు తగ్గించాకు మీకెక్కడుంది? అదేవిధంగా 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీని 10 సంవత్సరాలు చెప్పడానికి ఎవరు చెప్పారు మీకు? కాబట్టి దయచేసి ఇదంతా కూడా ఉద్యోగుల్ని కించపరిచే విధంగా చేసేటువంటి పని తప్ప వేరే కాదు. మమ్మల్ని అందరినీ కూడా మాకు వస్తున్నటువంటి రాయితీలు రద్దు చేయడం ద్వారా, మాకు ఇచ్చేటువంటి డబ్బులు తగ్గించడం ద్వారా ప్రభుత్వం మిగులు పెట్టుకోవడం కోసమే ఈ మోసం చేసింది తప్ప వేరే కాదు. మేము ఉద్యమంలోకి వెళ్తున్నాం, ఎల్లుండి కార్యాచరణ ప్రకటిస్తాం. సమ్మెకు వెళ్ళడానికైనా తాము సిద్ధంగా ఉన్నాము, అన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు అందరూ కూడాను కలిసి రావాలా ఈ పోరాటానికి అని చెప్పేసి ఆయన పిలుపునిస్తా ఉన్నారు. కెమెరామెన్ రాఘవాతో విజయ చంద్రన్, విజయవాడ. పిఆర్సీపై ప్రభుత్వ జీవోలను వ్యతిరేకిస్తూ సచివాలయంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో సీఎస్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. చర్చల సందర్భంగా తమ డిమాండ్లను విన్న ప్రభుత్వం ఇప్పుడు ఏకపక్షంగా జీవోలు ఎలా జారీ చేస్తుందని ప్రశ్నించారు వెంకట్రామరెడ్డి. ఇదే అంశంపై చర్చించేందుకు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం అపాయింట్మెంట్ కోరారు. అప్పటికి సానుకూలంగా స్పందన రాకపోతే భవిష్యత్ కార్యాచరణపై చర్చించి రేపు లేదా ఎల్లుండి ఉద్యమిస్తామంటున్నారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో జీవోలు వస్తే బాగుంటుంది, కానీ మేమేం చెప్పినా అన్నీ విని మీకు నచ్చిన జీవోలు ఇస్తే మమ్మల్ని పిలవడం ఎందుకు దానికి? అది ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి ఈ జీవోలన్నీ వెనక్కి తీసుకొని
పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి దాని మీద తదుపరి చర్చలకు పిలిచి దాన్ని దాని ఇంప్లిమెంట్ పిఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు 2 నెలల నుంచి మేము ఇదే చేసినాం కాబట్టి ప్రభుత్వం మేము చెప్పిన అంశాలు పరిగణనలోకి తీసుకోలేదు కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎంఓకి వెళ్ళి సీఎం గారి అపాయింట్మెంట్ అడుగుతాం. ఈ అంశాలు ఈ రోజు మేము చర్చించిన అంశాలు కూడా సీఎంఓ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు వచ్చే ఒపీనియన్ బట్టి అక్కడ వచ్చే రెస్పాన్స్ని బట్టి మళ్ళీ మేము రేపు ఈరోజు సాయంత్రం 4 గంటలకు కూర్చొని నిరసన రేపు లేదా ఎల్లుండి నుంచి అవసరమైతే నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందిస్తాం. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీని తిరస్కరిస్తున్నాము అన్నారు ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు. జీవోను రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు ఆయన. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే పిఆర్సీ ఇవ్వాలన్నారు. పిఆర్సీని ఈ జీవోలు మొత్తాన్ని కూడా నిర్బంధంగా మేము తిరస్కరిస్తున్నాం. ఈ పిఆర్సీ మాకు ఇష్టం లేదు, ఈ పిఆర్సీ మాకు అక్కర్లేదు. అవసరమైతే ఏదైతే 27% ఇస్తున్నారో దాంతోపాటుగా మాకు డిఎలు ఇస్తేనే మాకు కొత్త పిఆర్సీ అవసరం లేదు, మాకు ఈ పాత పిఆర్సీనే కన్ను చేయని. మరి మీకు ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడే మాకు పిఆర్సీ ఇవ్వాలి తప్ప ఈ పిఆర్సీని మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోవటం లేదు అని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాం.